దుర్గా కేబుల్స్ కు స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డి కృష్ణ భాస్కర్ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రమేష్, డాక్టర్ సుమన్ మోహన్ రావు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ అరుణ, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, ఎంఈఓ రామచందర్, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జరుగుతుంది. ఈ టాబ్లెట్ ని ఏ విధంగా తీసుకోవాలంటే, మొదలుగా ఆ చప్పరిచి మింగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ డ్రగ్ అనేది టోటల్ ఫ్లేవర్ లోపల డిస్ట్రిబ్యూషన్ అయిపోయి అక్కడ ఏమైనా నలి పిలుగులు ఉంటే త్రీ సింప్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈసినోఫీలియా, అదే మాదిరిగా శ్రీమతి సరస్వతి మేడం గారికి ఐసీడీఎస్ కరతల ధనంతో వేదికపైకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు హరి. మన భారతదేశంలో ఎంతో మంది చిన్నారులు అనారోగ్యాన్ని పాలవుతున్నారు. అనారోగ్యానికి మెయిన్ గా నులి పురుగులే కారణం అవుతాయి. ఎందుకంటే అవి మన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా పీల్చుకున్న దానివల్ల మనకి రక్తహీనత, ఆస్తమ ఇటువంటి రోగాలు వస్తాయి. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ వల్ల మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో అల్బెండజోల్ టాబ్లెట్స్ వేస్తారు మనకి. దాని అవి వేయడం వల్ల మన శరీరంలో ఉన్న నులి పురుగులని అవి తగ్గిస్తాయి. దానివల్ల అవి చనిపోయి ఇమ్యూనిటీ పవర్, మనకి మానసిక శారీరక ఎదుగుదల ఉండదని చెప్పేసి చెప్పారు కదా, అవన్నిటికోసమే ఇవి మందులు. మేము ఫస్ట్ ఈ మందులు వేసుకోవడానికి చాలా భయపడ్డాము, కానీ సార్ చెప్పాక ఎంత అది మనకు అవసరం అని అనిపించింది. అది జేసీ మేడం గారికి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మళ్ళీ డిఐఓ గారు అందరికీ ధన్యవాదాలు. మరియు ఇది వచ్చిన పిల్లలందరికీ మరియు పాతికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఐజీ గారు కోల్పోయిన వల్ల మొత్తం వెళ్ళకపోయినా మీకు కృతజ్ఞతలైనా మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఏముంది ప్రోగ్రామ్ గురించి. అండి నేను ఎక్కువ చెప్పాను నేను అందుకని. ఒకే ఒక విషయం, మీరు ఎంతమంది హాస్టల్లో ఉంటారు సార్? అంటే కాదంటారా? మరి ఎందుకు మా ఈ బాడీలో వేరే వాళ్ళు పెంచుకుంటారు? ఏం కావాలి మీకు? మీరు పుట్టుంతో మీకు సింగిల్ పంపించారు, కర్మగాలి ఇంకా వేరే వాళ్ళు దాన్ని విశ్వసం ఎందుకు మనకు ఆ బాధ? మీరు తాగే పాలు భోజనం చేసే భోజనంలో అన్ని కట్టి తీసుకుంటారు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లెక్క, ఎందుకు మీకు ఈ బాధ? ఎట్టి పరిస్థితుల్లో మీరు డీవామింగ్ డేలో ఎంత పని అది? ఒక టాబ్లెట్ వేసుకోవాలి అంతే కదా, అంత కష్టమైన పని అది. ఆ వేరే టాబ్లెట్లో వచ్చేసారు కదా మీరు, శాంసంగ్ టాబ్లెట్ అంటే అది ప్రాబ్లం ఉండదు, ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. ఏం చిన్న విషయం అది, ఒక చిన్న టాబ్లెట్ తీసుకోండి, మీకు ఆ టేస్ట్ నచ్చకపోయినా నాకు తెలిసినంత వరకు దాని మీద కూడా ట్రయల్స్ అయ్యాయి, మెడికల్ ట్రయల్స్. ఇదేం చీటింగ్ కాదు, మీరు తిందే. చిన్నప్పుడు మీరు పార్క్ లో మీరు ఆడారు అయినా బాధపడిన విషయం ఏంటంటే సగం దాకా భారతదేశంలో చేరే పని 50% మన దేశం మాట పక్కన పెట్టండి, పక్కన ఆఫ్రికా ఉంది. ఎంఐటి విన్నారు ఎవరన్నా? హార్వర్డ్ ఒక యూనివర్సిటీ ఉంది, చాలా మంది తెలిసి ఉంటుంది. వాళ్ళు పవర్టీ రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్ చేస్తారు. వాళ్ళు ఆఫ్రికాలో ఒక స్కూల్ తీసుకున్నారు, వాళ్ళు కొన్ని స్కూల్స్ తీసుకున్నారు, ఒక 10 స్కూల్స్లో 10 రకాల ఇంటర్వెన్షన్స్ చేశారు. అంటే ఒక స్కూల్లో మంచి యూనిఫార్మ్ పెన్లు అని ఇచ్చారు, వేరే స్కూల్లో బల్లలు టేబుల్ని సరిదిద్ది వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు ఇచ్చారు, వేరే స్కూల్లో ఇంటి నుంచి స్కూల్ వరకు
వాళ్ళు బస్సు సర్వీస్ సౌకర్యాలు అవన్నీ తయారు చేయించుకున్నారు. ఇంకొక వేరే స్కూల్లో వగేరా వగేరా ఒక 10 స్కూల్లో 10 రకాల సహాయం చేశాను. ప్రతి స్కూల్లో ఒకే ఒక రకమైన సహాయం. ఒక్క స్కూల్లో ఇట్లా డివోరింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే డిజిటల్ క్లాస్ రూమ్లు, వీడియో ఆపరేటర్స్, ఇంటర్నెట్ అన్నీ పెట్టినారు. మీరు చెప్పండి, 10 స్కూల్స్లో ఏ స్కూల్లో బెస్ట్ రిజల్ట్ వచ్చింది వాళ్ళకి? ఏ టాబ్లెట్? చదివే టాబ్లెట్, తినే టాబ్లెట్? నిజం అది, ఇట్ ఇస్ ట్రూ, డాక్యుమెంటెడ్. సెంటర్ ఫర్ అభిజిత్ బ్యానర్జీ అని ఒక ఆయన రాశారు, మీరు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర పుస్తకం కూడా ఉంది. నిజంగా మీరు కనుక పర్ఫార్మెన్స్ ముందు ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మీ అంతకు మీరు ఎక్కువగా బాగా చేయాలంటే మీ ఆరోగ్యం ముందు చూసుకోండి. మేమంతా తర్వాత వస్తాం. మేము మీ అందరి చేతిలో మెక్బుక్ ప్రో, 2 లక్షల ల్యాప్టాప్లు, ఒక ఫార్చునర్ కారు, 3-బెడ్రూమ్ ఇల్లు మొత్తం ఏసీ పెట్టేసి దాంట్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఆపరేటర్స్ పెట్టినా మీకు డీవర్మింగ్ టాబ్లెట్ చేసేంత మేము చేయలేకపోతాం. నేను నీతో అబద్ధం ఆడట్లేదు. 2 నిమిషాలు నీకు నచ్చకపోయినా ఎంతసేపు అట్లా నాకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు తాగే మింగేసేం పర్వాలేదు, కానీ నవ్వలండి యాజ్ మచ్ అస్ పాసిబుల్. దయచేసి దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. ఒక టాబ్లెట్ ఎవరైనా జిల్లా యంత్రాంగంలో మీకు మీకు ఏదో మీ క్లాస్ రూమ్లో పంపించి మీ పంపిణీ చేసి మీరు తింటారని నమ్మకం ఉండొచ్చు. మాకు కూడా తెలుసు దీని విలువ. అందుకని మిమ్మల్ని ప్రాధాన్యపడడానికి మీ దగ్గర మేము అందరం దిగొచ్చినాం మీ క్లాస్ కూడా వద్దంటూ. దయచేసి మా మనల్ని మీరు అర్థం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో 100% మీరు కంప్లైంట్ ఇస్తారని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటాం. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులు ఆసాములకు మెరుగైన జీవనం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆదిలోనే పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. సిరిసిల్ల మరమగ్గాల సహకార సంఘం 36.5 కోట్లతో ఆర్బిఎం ఇచ్చిన భారీ ఆర్డర్ 52 మ్యాక్ సొసైటీ సభ్యులతో పాటు 6,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం అందించింది. వీటిపైన విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే ఆర్డర్కు సంబంధించిన 52 మీటర్ల ఓనీల తయారీ వస్త్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంఘాలకే ఆర్డర్ చేశారని పలువురు మ్యాక్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వము సిరిసిల్లలో ఉన్నటువంటి నిరుపేద పవర్లూమ్ ఆసాంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పవర్లూమ్ మ్యాక్ సొసైటీలకు ప్రభుత్వం ఆర్డర్ క్లాత్ ఇచ్చింది, యూనిఫామ్ క్లాత్. అది ఒక ఆర్డర్ అయిపోయి 2 నెలలు అయితే ఉన్నది. అందులో ఓనీ క్లాత్ తక్కువ పడ్డది. ఓనీ క్లాత్ మళ్ళీ మేము ఆర్డర్ ఇస్తామని చెప్పి ఏడి గారు చెప్పారు. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము గోదాం కాడికి చూడడానికి వచ్చేస్తే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి పవర్లూమ్ మ్యాక్ సొసైటీ అధ్యక్షుడు మంచి శ్రీనివాస్ గారి వేదవ్యాస సొసైటీ పేరు మీద ఓనీ క్లాత్ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా ప్యాడ్ క్లాత్ను కూడా 500,000 మీటర్లను కూడా ఇదే రకంగా 5 సొసైటీలకే అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తే మేము దాన్ని వ్యతిరేకించి టెక్స్టైల్ కమిషనర్ గారి దగ్గరికి పోయి మేము కంప్లైంట్ చేసి ఆ ఒక క్లాత్ను అన్ని సంఘాలకు వచ్చే విధంగా అప్పుడు మేము రిపోర్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఆ రోజే చెప్పినాము, ఏ క్లాత్ ఆర్డర్ వచ్చినా కూడా ప్రభుత్వము 51 సొసైటీలకు ఇవ్వాలని చెప్పి మేము చెప్పినాము. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ అదే పాత పద్ధతిని అనుసరిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కుబేర్లైనటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చి మరి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము పేదవాళ్ళ కొరకు పని కల్పించడం కొరకు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాకు క్లాత్ ఆర్డర్ అయిపోయి క్లాత్ సాయంత్రాలు బంద్ పెట్టుకొని మేము ఖాళీగా ఉన్నాం. మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా కుబేర్లైనటువంటి వ్యాపారవేత్తలకు ఇచ్చి మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. క్రీడలు ఆరోగ్యంతో పాటు మనోవికాసాన్ని, స్ఫూర్తిని కలుగజేస్తాయని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల దేవరాజు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రావ్స్ హైస్కూల్ స్పోర్ట్స్ మీట్ ను దేవరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నవీన్ బాబు, ప్రిన్సిపల్ ప్రణీత్ కుమార్, పిఈటి కిరణ్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందారి కనబడుతున్న అభిమానులు, బ్యాట్స్మెన్ సీజన్ చేసి అద్భుత బౌలింగ్తో రన్లు పట్టుకోవడం జరుగుతుంది. జస్ట్ గా వెళ్ళి క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వాళ్ళకి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి అభివాదం చేయడం జరుగుతుంది. ఆడుతున్నటువంటి క్రీడాకారులకు, విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమంతో ఖాతాలో జమ అయ్యి
గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో ఈ యొక్క రావు స్కూలు ప్రిన్సిపల్ అయినటువంటి నవీన్ సార్ గారు, పిటి సార్ గారు, కిరణ్ గారు, శ్రీనివాస్ సార్ గారు మరియు ఉన్నటువంటి ఆ యొక్క బృందం ఆధ్వర్యంలో ఆ యొక్క రావు స్కూలు పాఠశాల నుంచి సిరిసిల్లలో ఎవరు చేయని విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క స్పోర్ట్స్ ఆనివర్సరీను నిర్వహించడం జరుగుతుంది. చాలా గొప్పదనం, చాలా సంతోషకరం. ఎందుకంటే స్పోర్ట్స్ ఉండడం వల్ల మనుషులు ఎక్కువ స్పోర్ట్స్ క్రీడలలో పాల్గొంటే ఈ యొక్క శరీరకంగా కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ నిర్వహించడం చాలా గొప్పతనం నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా స్పోర్ట్స్ విషయంలో కూడా ఈ యొక్క స్కూల్ నుంచి కూడా గతంలో కూడా జిల్లా స్థాయి కూడా స్టేట్ స్థాయిలో కూడా పోవడం జరిగింది. వీరు కూడా స్కూల్ వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రీడలను జరుపుతున్నటువంటి విధానంలో ఈ స్కూల్ మాత్రమే ఈ ఉత్సవాలను ఈ క్రీడోత్సవాలను ఇంత ఉన్నతంగా నిర్వహిస్తున్నందుకు మా పాఠశాల డైరెక్టర్ నవీన్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా విద్యార్థుల తల్లిదండ్రులకు బీడీ కార్మికులకు నెలలో 26 రోజుల పని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు బీడీ కార్మికులకు నెలకు చేతి నిండా పని 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీడీ కార్మికులు రికార్డులనే డొక్కాడేటువంటి బతుకులు బీడీ కార్మికులై, ఎందుకంటే పనిచేస్తేనే పైసలు వచ్చేటువంటి బతుకులు బీడీ కార్మికులై, వారికి మరి కేవలం నెలలో 10-12 రోజులు మాత్రమే మరి దేశీయ బీడీ కంపెనీ మరి వారికి పని కల్పించడం ఈ సిగ్గుచేటు. ఎందుకంటే నెలకు 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈరోజు పని లేని దినాలలో వారికి వేతనాలు కట్టాలని చెప్పి కూడా ఈరోజు మేము దేశ బీడీ కంపెనీ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నాణ్యమైన తునికాకు సరిపడే విధంగా మరి వారికి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి బీడీ టీకాదారులకు మరి వారి యొక్క వారు బీడీ ఇస్తుండేటువంటి మహిళల దగ్గర నుంచి బీడీని సరఫరా చేసేటువంటి టీకాదారులు వారి సెంటర్ పోగానే మరి వారు మరి యాజమాన్యం మరి తంబాకు లేదని చెప్పి, క్వాలిటీ లేదని చెప్పి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ, అదేవిధంగా బీడీ కార్మికులను కూడా ఇబ్బంది పెడుతూ ఈరోజు యాజమాన్యం ఒక కక్ష సాధింపు చర్యగా ఈరోజు కోరుకుంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ పక్షాన బీడీ కార్మికులకు అండగా వారికి పని కల్పించే వరకు మేము పోరాటం సాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఈరోజు కార్మిక చట్ట వ్యతిరేక హక్కులను కాపాడేటువంటి విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము రాజధాని సిరిసిల్ల పక్షాన వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమాలకు సిద్ధం కావాలని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న బస్సు యాత్ర ఈ నెల 16న సిరిసిల్లకు చేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావు, దేవేందర్, సదానందం, ఏవి ప్రసాద్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం విద్యా పోరాట యాత్రను. కామన్ స్కూల్ విధానం కోసం పోరాడదాం, కామన్ స్కూల్ విధానం కోసం పోరాడదాం. అధిక నిధులు కేటాయించాలి, ఉపాధ్యాయ నియామకరణ తక్షణమే చేపట్టాలి. విద్యారంగాన్ని పరిరక్షించాలని, బలోపేతం చేయాలని, విద్యా ప్రైవేటీకరణను కార్పొరేటీకరణను అరికట్టాలని అనేకమైనటువంటి విద్యారంగ డిమాండ్లతోటి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 26వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో మరి విద్యా పోరాట యాత్ర ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు 14వ తేదీ నాడు
విద్యా పోరాట యాత్ర బస్సు బృందం అనేటువంటిది ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి క్రమంలో మరి విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చి అందరికీ విద్య, నాణ్యమైన విద్య, సమాన విద్యను అందిస్తారని చెప్పేసి భావించడం జరిగింది. కానీ ఆ భావనంతా కూడా నిరాశ కలుగుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో విద్యారంగానికి సంబంధించినటువంటి అంశం లేకపోవడం అనేటువంటిది కడు శోచనీయమైనటువంటి విషయం. ముఖ్యంగా విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను అరికట్టడం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ప్రకటిత రాజ్యాంగ లక్ష్యాల్లో ఉండేటువంటి సమానత్వ విలువల్ని, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విలువల్ని అమలు చేయడం ద్వారా పేద వర్గాల బిడ్డలకు, బడుగు వర్గాల బిడ్డలకు మరి ఒక సమానమైనటువంటి విద్యను అందించడానికి ఒక అవకాశం ఉంటుంది. వెంటనే ఈ ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు మరి రిలయన్స్ లాంటి వ్యాపార సంస్థకు హైదరాబాద్ పరిసరాల్లో 1000 ఎకరాల స్థలాన్ని ఇచ్చి వాళ్ళు రిజర్వేషన్స్ లేనటువంటి పద్ధతిలో మరి అక్కడ విద్యా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ ప్రభుత్వం అనుమతించబోతా ఉన్నది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించడానికి కూడా ఈ ప్రభుత్వం అనేటువంటి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయడానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టకపోగా మన ప్రైవేటీకరణ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేయడం అనేటువంటిది కడు బాధాకరమైనటువంటి విషయం. వెంటనే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి, కాకతీయ విశ్వవిద్యాలయం లాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో చాలా వీరోచితమైనటువంటి పోరాటాన్ని నిర్వహించినటువంటి ఆ విద్యార్థులు కానివ్వండి, ఆ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, బలోపేతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నుంచి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఇవాళ అందరికీ ఒక మంచి విద్యను అందించాలంటే కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయడం అనేటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక మార్గం. ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చి ఉన్నది, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి. ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించకపోగా ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యా దొంతరలకు అదనంగా మరొక దొంతరగా ఇవాళ గురుకుల పాఠశాలల్ని ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫలితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 25,966 ప్రభుత్వ పాఠశాల యొక్క భవితవ్యం అనేటువంటిది ప్రశ్నార్థకం అయిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. అట్లాగే ఈ ఏర్పరుస్తున్నటువంటి గురుకులాల్లో కేవలం 2 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే అందులో మళ్ళీ అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తంగా మరి హై స్కూల్ లెవెల్ వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 28 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం చేసేటువంటి గురుకులాల ద్వారా విద్యాబోధన అందించడం అనేటువంటిది అది అంతరాలను సృష్టిస్తూ ఉంటుంది. ఆ విద్యారంగ అంతరాలు అనేటువంటివి సామాజిక అంతరాలని వ్యవస్థీకృతం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రకటిత రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నంగా ఉంటుంది. అంబేడ్కర్ కలలు కలిగినటువంటి కులరహిత, మతరహిత విద్యాలయాలు ఏర్పరచాలనేటువంటి ఆ విధానానికి కూడా ఇవాళ విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా గురుకుల పాఠశాలగా మార్చండి, కేజీ టు పీజీ ఉచిత విద్య అనేటువంటి దాన్ని కామన్ స్కూల్లో భాగంగా చేసి ఈ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మేధావులు, ప్రజాస్వామిక వాదులు అంతా కూడా మరి సంఘీభావం తెలపాలని, మద్దతు తెలపాలని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. జిల్లా మోచీకుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మోచీకుల దైవం గురు రవిదాస్ జయంతి సందర్భంగా పట్టణంలో పాదరక్షల దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మోచీకుల సంఘం నాయకులు, కులస్థులు పాల్గొన్నారు. Yeah.
జయంతి ఉత్సవానికి రవి గురుదాస్ జయంతి జయంతి ఉత్సవానికి ఏ ఉత్సవానికి చేసిన ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మా యువకులందరూ మొట్టమొదటిసారిగా దీనికి ప్రోత్సహించినారు. అందరి సహకారం భీములవాడ అన్ని గ్రామాల వాళ్ళు వచ్చినారు. ఈ ఉత్సవాన్ని సంవత్సరాల కింద ఉన్న సద్గురును మేము ముందుకు తీసుకెళ్లాలని మా సంకల్పం ఒకటి. మేమందరము కలిసి దీన్ని ఊరు ఊరా ప్రతి వాడ వాడన దీన్ని విక్రమంగా చేయాలని మేమందరం అనుకున్నాము, కోరుకుంటున్నాము. ఇది మా కులదేవమైన శ్రీ సంతగురు మహారాజు గారిని ప్రతి హృదయాన్ని ప్రతి హృదయానికి హత్తుకునేలాగా చేస్తామని మేమందరం కలిసి కట్టుగా ఉంటామని శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.